బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆమె అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఫిన్లాండ్ వెళ్లారని బంగ్లాదేశ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో సైనిక పాలన పెట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు 300 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆమె అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఫిన్లాండ్ వెళ్లారని బంగ్లాదేశ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో సైనిక పాలన చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు 300 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులు చేదాటాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లపై అక్కడ జరుగుతున్న అల్లర్లలో మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అల్లర్లు మితిమీరుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అలాగే ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిషేధించింది. ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని ఆ దేశ హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఒక్కరోజే 94 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు అక్కడి పరిస్థితులపై భారత పౌరులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. ఆ దేశంలో ఉన్న వాళ్లు తమ కదలికల్ని తగ్గించుకుని సురక్షిత ప్రాంతాలకు పరిమితం కావాలని కేంద్రం తెలిపింది. ఏదైనా సాయం కోసం బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషన్ అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరింది. అంతేకాకుండా ఆ దేశానికి భారతీయులు ఎవరూ వెళ్లొద్దని కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ సర్కార్పై అక్కడి విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ మారణకాండలో సుమారు 300 మందికి పైగా మరణించారు. ఇందులో 14 మంది పోలీసులు కూడా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు 100 మంది గాయపడ్డారు. ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. స్టూడెంట్స్ అగెనిస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార అవామీ లీగ్, దాని విద్యార్థి విభాగం, ఛాత్రా లీగ్, జుబోలీ కార్యకర్తలు అడ్డగించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణలను అడ్డుకునేందుకు పలు చోట్ల భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. మరోవైపు సిరాజ్గంజ్ లోని ఓ పోలీస్ స్టేషన్ కు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో 14 మంది పోలీసులు మృతి చెందారు. బంగ్లాదేశ్ లో చేదాటిపోతున్న పరిస్థితులు, ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 94 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సికిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తాజా సమాచారం ఏంటి? అక్కడున్న అల్లర్లు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయా? అసలు ఏం జరుగుతోంది? అధికారులు ఏం చెప్తున్నారు? భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్ లో పరిస్థితులు చేదాటుతున్నట్టుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఇంకా అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ముఖ్యంగా ఆమె బంగ్లాదేశ్ను విడి ఫిన్లాండ్ వెళ్ళినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఆవిడ అధికారిక నివాసం నుంచి హెలికాప్టర్లో ఆవిడ ఇండియా వెళ్ళిపోయారని, ఫిన్లాండ్ వెళ్ళిపోయారని ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో అయితే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు బంగ్లాదేశ్లో పూర్తిగా 4G 7G నిలిపివేశారు. సామాజిక మాధ్యమాలు, ట్విట్టర్, అలాగే ఫేస్బుక్, వాట్సాప్, వీటన్నిటిపైన కూడా నిషేధం కొనసాగుతోంది. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. రిజర్వేషన్ల ఉద్యమం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారిపోయిన పరిస్థితి ఉంది. 1971 బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో మాజీ సైనికులు, అమరులైన వారు, సో వారి కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లను కల్పిస్తూ ఉంది అక్కడ ఆ ప్రభుత్వం. సో దాన్ని 2018లో తొలగించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. సో ఈ పునరుద్ధరించడానికి సంబంధించి ముఖ్యంగా రిజర్వేషన్లలో సవరణలు చేయాలంటూ కూడా
ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. గడిచిన నెల రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటి వరకు 300 మంది చనిపోయారు ఈ ఆందోళనలో. భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై భారతీయులందరూ సురక్షితంగా ఉండాలి, ఎవరు బయటకు రావద్దు, అలాగే బంగ్లాదేశ్కి ఎవరు వెళ్ళొద్దని చెప్పి కూడా విదేశాంగ శాఖ హెచ్చరికలను జారీ చేసిన పరిస్థితి, అక్కడ ఉన్న హైకమిషన్తో ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులను కూడా భారత ప్రభుత్వం తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు షేక్ హసీనా రాజీనామా చేశారా, అసలు బంగ్లాదేశ్ను వీడు వెళ్ళిపోయారా, సైనిక పాలన బంగ్లాదేశ్లో రాబోతోందా, ఇటువన్నిటికి సంబంధించిన చర్చ అనేది జరుగుతోంది. ముఖ్యంగా పరిస్థితులు చేదాటుండడంతో ఇటు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మీడియా ముందుకు వస్తారని చెప్పి భావించారు, కానీ అది జరగలేదు. అలాగే ఇటు ముఖ్యంగా అక్కడ సుమారు 10,000 మందికి పైగా నిన్న ఒక్కరోజే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. నిన్న పోలీస్ స్టేషన్లపైన, ప్రభుత్వ ఆస్తులపైన కూడా దాడి చేశారు. నిన్న 13 మంది పోలీసులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఉత్తర బంగ్లాదేశ్లో ముఖ్యంగా పరిస్థితులు చేదాటిపోయాయి. పూర్తిగా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని చెప్పి అక్కడ ఉన్న ప్రతిపక్షం కూడా ప్రభుత్వం పైన, అలాగే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ప్రభుత్వం పైన షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఆవిడ రాజీనామా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి రిజర్వేషన్ల అంశంపైన ప్రభుత్వం వినకుండా ఉండడం, అలాగే బాధితుల సంఖ్య, ముఖ్యంగా మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనలో. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా ఈ రిజర్వేషన్ల ఉద్యమం మారడానికి కారణమైన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్లో అనేక మంది ఈ ముఖ్యంగా ఉద్యమాల్లో, ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల సడలింపుకు సంబంధించి జరుగుతున్న ఉద్యమాల్లో జరుగుతున్న ఘర్షణల్లో అనేక మంది చనిపోతున్న పరిస్థితి ఉంది. అనేక ముఖ్యంగా భారత్కి సంబంధించి సుమారు 10,000 మంది భారత్కు తిరిగి వచ్చిన పరిస్థితి. అక్కడ విద్య కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, ఉద్యోగాల కోసం, బతుకు తిరుగు కోసం వెళ్ళిన వారు చాలామంది భారత సరిహద్దులు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల మీదుగా ఇటు భారత్లోకి వచ్చేసిన పరిస్థితి ఉంది. అధికారికంగా విదేశాంగ శాఖ 7,500 మంది వరకు కూడా భారత్కి తిరిగి వచ్చారని చెప్తున్నారు భారతీయులు. అయితే ఇంకా చాలామంది భారతీయులు బంగ్లాదేశ్లో ఉంటున్న పరిస్థితి ఉంది. సో వారి కోసం కూడా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్స్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. హైకమిషన్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపండి, బయటకు ఎవరు రావద్దన్న అడ్వైజరీని కూడా భారతీయులకు, అక్కడ ఉంటున్న భారతీయులకి జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఢాకాలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు, అలాగే ఆర్మీ కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ముఖ్యంగా కర్ఫ్యూ, నిరవధిక కర్ఫ్యూ అక్కడ విధించడం జరిగింది. సో బయట ఎవరిని ఉండనీయకుండా, ఎటువంటి నిరసనలు చేయనీయకుండా కూడా ఆర్మీ కూడా కట్టడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ ప్రతిపక్ష పార్టీ కూడా ముఖ్యంగా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ చేయడం, మార్కెట్లు క్లోజ్ చేయాలని, అలాగే ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థను తిరగనివ్వకుండా, అలాగే ఫ్యాక్టరీలు క్లోజ్ చేయాలని చెప్పి ఈ విధంగా ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా, ట్యాక్సెస్ కట్టకుండా, అలాగే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా విధులకు వెళ్లకుండా ఉండాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ కూడా అక్కడ పిలిపివ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా ప్రజలంతా కూడా రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు చేదాటిపోతున్న సమయంలోనే సైనిక బలగాలు కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. అయితే షేక్ హసీనా రాజీనామా చేశారా, అసలు బంగ్లాదేశ్ను వీడి ఫిన్లాండ్కి కానీ లేదా ఇండియాకి కానీ వచ్చారా, వీటన్నిటికి సంబంధించి అయితే స్పష్టత లేదు. కానీ ఆవిడ రాజీనామా చేయబోతున్నారన్న వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బంగ్లాదేశ్ నుంచి రావాల్సి ఉంది. గోపి, అంటే ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు, మరోవైపు అక్కడ ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ కర్ఫ్యూ విధించిన వాతావరణం కూడా కొన్ని చోట్ల ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన గొడవ సద్దు మణిగిందా? సార్, నిన్న ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల అంశం అనేది నిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ చేయాలి, షేక్ హసీనా రాజీనామా చేయాలి అని చెప్పి నిన్న ఆందోళన ఉధృతమైన నేపథ్యంలోనే 94 మంది నిన్న చనిపోయారు. సో ఈ ఘటనలను ముఖ్యంగా ఎక్కువ మంది చనిపోవడం, అల్లర్లు జరగడం, ప్రజలంతా రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 6:30 గంటలకి షేక్ హసీనా అక్కడ నిరవధిక కర్ఫ్యూని విధించడం జరిగింది. ఎవరు కూడా బయటకి, ఎటువంటి ఆందోళనలు, నిరసనకారులు ఎవరు బయటకు రాకుండా ఉండే విధంగా 144 సెక్షన్, ఇక్కడ మనం ఇండియాలో ఏ విధంగా చెప్తాం అట్లా నిరవధిక కర్ఫ్యూని నిన్న బంగ్లాదేశ్లో విధించడం జరిగింది. అలాగే 4G సేవలపైన ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియోలు ఇవన్నీ కూడా వైరల్ అవుతాయి కాబట్టి ఫేక్ న్యూస్ వైరల్ అవుతుందని చెప్పి వాటిపైన కూడా ప్రస్తుతం నిషేధం విధించిన పరిస్థితి ఉంది. సో ఇంకా పరిస్థితి ముఖ్యంగా సద్దుమనగలేదు, ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడున్న ప్రతిపక్ష పార్టీ కూడా ఇటు ఆందోళనకారికి, ముఖ్యంగా ప్రజలకి, ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి, ఎవరు కూడా పన్నులు కట్టద్దు, ఎవరు కూడా
ముఖ్యంగా విధులకు హాజరవుతూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించవద్దు అని చెప్పి ప్రతిపక్షం కూడా పిలుపు ఇవ్వడంతో ప్రజలు ఈ రిజర్వేషన్ల అంశంతో పాటుగా 4 టర్మ్స్గా అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ జనవరిలో ఆవిడ 4వ సారి ప్రధానిగా రీఎలెక్ట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా రికార్డు స్థాయిలో నిరుద్యోగిత రేటు బంగ్లాదేశ్లో ఉంది. సో ఉద్యోగ కల్పన విషయంలో వారి ఆందోళనలు ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల కోటాలో వస్తున్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. 1971 వారి పేరుతో వారికి వారి కుటుంబీకులకు బంధువులకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కనిపిస్తున్నారు. సమన్యాయం అనేది రిజర్వేషన్లో లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు మేము కోల్పోతున్నాం అంటూ కూడా ముఖ్యంగా ఈ ముఖ్యంగా స్టూడెంట్స్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ అనే సంస్థ షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ తెర మీద తీసుకొస్తూ నిన్న ఆందోళనకి పిలుపువడం జరిగింది. ఈ ఆందోళనలోనే భారీగా ప్రజలు చనిపోవడం జరిగింది. వివిధ జిల్లాల్లో ప్రధానంగా ఉత్తర ముఖ్యంగా బంగ్లాదేశ్ జిల్లాలు బోగ్రా అలాగే పబ్నా అలాగే రంగపూర్ ఈ విధంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా ఆందోళనలు నిన్న కొనసాగాయి. సో ప్రస్తుతం ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు కాబట్టి ఈ కర్ఫ్యూ అనేది నిరవధిక కర్ఫ్యూ అనేది ఇప్పుడు అక్కడ కొనసాగుతుంది. అయితే కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఒక హెలికాప్టర్ షేక్ హసీనా అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్ళడం, సో ఆవిడ దేశం విడిచి వెళ్ళిపోయారు, రాజీనామా చేశారు, ఇక సైనిక పాలన రాబోతుంది అన్న చర్చ అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అనేది రాలేదు. ఆవిడ భారత్ వచ్చారా లేక ఫిన్లాండ్ వెళ్ళారా లేక ఎక్కడికి వెళ్ళారు, అసలు బంగ్లాదేశ్లో ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి ఇంకా సమగ్ర సమాచారం రావాల్సి ఉంది. భారత విదేశాంగ శాఖ కూడా ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్లో పరిణామాలు, ఎందుకంటే సరిహద్దు దేశంగానే ఉంది కాబట్టి, సో అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం కూడా తెలుసుకుంటుంది. అక్కడ భారతీయులు కూడా కొంతమంది అక్కడే ఉండిపోయారు ఢాకాలో కాబట్టి, ఢాకా వివిధ ప్రాంతాల్లో భారతీయులు అక్కడ ఉన్నారు ఇంకా. సో అక్కడ జరుగుతున్న పరిణామాలను అయితే భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ భారత సహాయం బంగ్లాదేశ్ ముఖ్యంగా ప్రధాని షేక్ హసీనా భారత్తో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంది, బంగ్లాదేశ్ స్నేహపూర్వక సంబంధాలని కొనసాగిస్తూ వస్తున్న దేశం కాబట్టి, సో భారత ఆర్మీ సహాయం కానీ లేక దౌత్యపరంగా మరే ఇతర సహాయం అయినా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆశిస్తుందా, దానికి భారత ప్రభుత్వం ఏమంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే భారత్ని సాయం కోరడం కానీ అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జోక్యం చేసుకోవాలని చెప్పి కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరలేదు. కానీ ఒకవేళ కోరితే ఆ దిశగా భారత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో లేదు. షేక్ హసీనా ముఖ్యంగా తన బాధ్యతలను తప్పుకొని అక్కడ సైనిక పాలన వచ్చే అవకాశానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అయితే నిరవధిక కర్ఫ్యూ అనేది బంగ్లాదేశ్ లో కొనసాగుతుంది. గోపి, మొత్తంగా ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారు గోపి? ఎస్, ఇది కేవలం నిన్న ఒక్కరోజు కాదు, నెల రోజుల నుంచి జూలై నెల నుంచే ఈ రిజర్వేషన్ల అంశం పైన ఆందోళన కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా నార్థన్ బంగ్లాదేశ్లో ఎక్కువగా ఈ అల్లర్లు ముఖ్యంగా కర్రలతో ప్రజలు రోడ్ల మీదకి రావడం, అలాగే ప్రభుత్వానికి మద్దతుగా ఒక వర్గం ఉంది, అలాగే విద్యార్థులతో పాటు ప్రతిపక్ష వర్గం, సో వీరంతా కూడా కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడం. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మందికి పైగా గడిచిన నెల రోజుల్లో చనిపోవడం జరిగింది. అయితే నిన్న ఒక్కరోజే 94 మంది చనిపోయారు. సో ఈ రోజు కూడా నిన్న జరిగిన హింసాత్మక ఘటనల నిరసనగా భారీ ఎత్తున ఢాకా రోడ్లపైకి ముఖ్యంగా రాజధాని నగరంలోకి రావాలని చెప్పి ప్రజలకు ప్రతిపక్ష పార్టీ సహా స్టూడెంట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ అనే సంస్థ కూడా పిలిపివ్వడం జరిగింది. సో ఈరోజు కూడా అక్కడ ఆందోళనలు అనేవి విపరీతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా అల్లర్లు అలాగే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై అక్కడ ఉన్న భారతీయులు ఎవరు కూడా బయటకు రాకండి, సురక్షితంగా ఉండాలి అని చెప్పి భారత విదేశాంగ శాఖ ఇక్కడ ఢాకాలో ఉన్న ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులందరికీ కూడా హైకమిషన్ హెల్ప్ లైన్ నెంబర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి భారతీయులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా బంగ్లాదేశ్కి వెళ్ళొద్దు, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎటువంటి ప్రయాణాలు కూడా బంగ్లాదేశ్కు పెట్టుకోవద్దు, అక్కడ పరిస్థితులు బాగాలేవు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. సో ప్రస్తుతం అల్లర్లు ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి కాబట్టి నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతుంది, అలాగే ఇంటర్నెట్ పైన సేవలపైన నిషేధం, అలాగే ఇటు రిస్ట్రిక్షన్స్తో పాటుగా సామాజిక మాధ్యమాలపైన కూడా నిషేధం అనేది కొనసాగుతుంది. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూడా బంగ్లాదేశ్లో కుప్పకూలిపోయిన పరిస్థితి, చాలామంది ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్న పరిస్థితి, విధులకు హాజరు కాలేని పరిస్థితుల నేపథ్యంలోనే ఆర్మీని కూడా రంగంలోకి దించి సైనిక పాలన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. థాంక్యూ గోపి.